Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sudden route marchina Anam TDP Asalu Gallantu Venkatagiri MLA Anam Ramanarayana Reddy Adugulu Yetu Venkatagiri MLA Anam Ramanarayana Reddy Adugulu Yetu YCP MLA Gavuna Ayana A Partilo Konasage Paristhiti Ledu టీడీపీలోకి వెళతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కోటమరెడ్డి కూడా ఆనం బాట పట్టారు. ఆయన వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ ఆసక్తికర ట్విస్టులు మొదలయ్యాయి. ఆనం టీడీపీలోకి వెళ్లడం సందేహంగానే కనిపిస్తోంది. తాజాగా ఆనం తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉండడంతో ఆచితూచి నిర్ణయం తీసుకుందామని చెప్పుకొచ్చారు. తాజాగా ఆనంతో ఇతర పార్టీల ముఖ్యులు మంతనాలు సాగిస్తున్నారు. మరి ఆనం దారెటు ఏం చేయబోతున్నారు? గతంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన ఆనంకు నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపైన ఆయన చేసిన వ్యాఖ్యలతో కొద్ది రోజుల క్రితం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో నేదురమల్లి రామ్కుమార్ రెడ్డిని వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించారు. ఆనం భద్రత కుదించారు. ఆనం ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆనం ఇక టీడీపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఆనం తన మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ఆలోచనలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుందామని చెబుతున్నారు. అదే సమయంలో రెండు ప్రాంతీయ పార్టీలు కాకుండా జాతీయ పార్టీల గురించి ఆయన ప్రస్తావించడం కీలకంగా మారుతోంది. ఇక ఆనం అధికార వైసీపీలో కొనసాగే పరిస్థితులు లేవు. ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సీటు గెలుపు అవకాశాలు అధికారంపైన సంశయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ నిర్ణయం కోసం ఆ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఈ పొత్తులు వైసీపీ బలాబలాలపైన ఆనం లెక్కలు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆనంతో బీజేపీ ముఖ్య నేతలు టచ్లోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆనంతో కలిసి మంత్రిగా పనిచేసి బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఆనంతో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ నేత జనసేనతో వెళతారనే ప్రచారంలో ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఆనంకు మద్దతుగా ముందుకొచ్చారు. ఆనంతో తనకు ఉన్న సంబంధాలను ప్రస్తావించారు. ఆనం భద్రతను డీజీపీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన పొత్తు ఉన్నా ఆనంను జనసేనలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆనం నుంచి మాత్రం ఎక్కడా ఈ వ్యవహారాలపైన స్పందించడం లేదు. ఇదే సమయంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టీడీపీ వైసీపీలలో అసంతృప్త నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఆనంను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఒక ప్రముఖ నేత చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పూర్తిగా ఆనంకు బాధ్యతలు ఇవ్వడంతో పాటుగా పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆనం పార్టీలోకి వస్తే జిల్లాలో 4 నియోజకవర్గాలలో పార్టీకి ఉపయోగం ఉంటుందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక నేత మధ్యవర్తి ద్వారా ఆనంకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. తాజాగా ఆనం రెండు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల బలోపేతం గురించి చేసిన వ్యాఖ్యలతో ఆనంకు టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయం కాదనేది స్పష్టమవుతోంది. బీజేపీ జనసేన బీఆర్ఎస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.